ఓ ప్రత్యేకతను కలిగించేటువంటి దేవుని సన్నిధి, ఓ ప్రత్యేక ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి దేవుని సన్నిధి, ఒక ఒక ప్రత్యేకమైన అద్భుతాన్ని చూసేలా చేసేటువంటి దేవుని సన్నిధి నీ జీవితంలో ఒక ప్రత్యేకతను ఎల్లప్పుడూ, ఎంతమంది ఉన్నా, వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, నీవు ఒక ప్రత్యేకింపబడిన వాడవుగా, నీవు ఒక గొప్ప స్థితిలోను, ఒక గొప్ప మరి ఆ అధిరోజించేటువంటి స్థితిలో, మరి ఎల్లప్పుడూ ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా శాంతిని నువ్వు అనుభవించేటువంటి స్థితిలో, అనగా ఒక ప్రత్యేకమైన స్థితిని దేవుడు నీకు కల్పించాలి అని అంటే, ఇదిగో నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించేవాడవుగా ఉండాలి, నువ్వు వేసే ప్రతి అడుగులో ఎల్లప్పుడూ దేవుణ్ణి గుర్తించేవాడవుగా ఉండాలి, అలాగే ఎల్లప్పుడూ ప్రార్థించేవాడవై ఉండాలి. అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు లవ్ గాడ్, ఆల్వేస్ యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ గాడ్, అండ్ ఆల్వేస్ యూ హ్యావ్ టు ప్రే టు గాడ్. ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు ప్రార్థిస్తూ ఎల్లప్పుడు ఉంటావో, ఆ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. కనుక నీవు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ప్రత్యేకంగా నువ్వు ఉండగలుగుతావు. మరి మోషేకి మరి ఆ సంగతి తెలుసు, కనుక నువ్వు వస్తేనే నన్ను పంపించు, లేకపోతే లేదు. ఈరోజు మనం మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, ఓ ప్రత్యేకమైనటువంటి పేరును, ఓ ప్రత్యేకమైనటువంటి కృపను ప్రభు దగ్గర మనం పొందాలనంటే ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉండేలాగా చూసుకోవాలి. ఆయన ప్రసన్నతలోనే మనము ఉండాలి. ఆయన సన్నిధి రాని చోటుకు మనం వెళ్ళకూడదు. ఇంకా ఆయనను ఎల్లప్పుడూ ప్రతి అడుగులో గుర్తించగలిగిన స్థితిలో మనము ఉండాలి. ఆయన్ని తెలుసుకోవాలి. ఏ అడుగులో దేవుడున్నాడు, ఏ అడుగులో దేవుడు లేడు, ఏ మాటలో దేవుడున్నాడు, ఏ మాటలో దేవుడు లేడు, ఏ చూపులో దేవుడున్నాడు, ఏ చూపులో దేవుడు లేడు అని యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ గాడ్. ఆయన్ని గుర్తించగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. ఎప్పుడు? ఎల్లప్పుడూ ఆయన గుర్తించాలి. ఓ ఇది దేవుడిదే కాబట్టి ఐ విల్ డూ ఇట్, ఓ ఇది దేవుడిదే కాబట్టి నేను చేస్తాను, ఓ ఇది దేవుడిదే, ఈ పని దేవుడిదే, నేను చేస్తాను అని ఎల్లప్పుడూ దేవుణ్ణి గుర్తించి అది దేవుని యొక్క చిత్తం అయితే మనం వెళ్ళే వారంగా ఉండాలి. అలాగే ఆత్మలో నిత్యము ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిని మరి నిన్ను వెంబడించినట్లు నువ్వు నిత్యము దేవుణ్ణి తప్ప లోకాన్ని ప్రేమించేవాడుగా ఉండకూడదు. ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మరి ప్రతి అడుగులో దేవుణ్ణి గుర్తించాలి. ఈ పనిలో దేవుడు నాకు సహాయం చేస్తాడా, ఈ పని నిజంగా చేయదగిందేనా, ఈ పనిలో దేవుడు ఉన్నాడా అని గమనిస్తూ, గ్రహిస్తూ, అర్థం చేసుకుంటూ, ఆయనను గుర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి మూడవదిగా ఎల్లప్పుడూ ప్రార్థించాలి. అందుకే ఇక్కడ 16వ వచనం నిర్గమకాండ 33:16 మరి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలతో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పెను. ప్రత్యేకింపబడుదమని చూడండి, మరి వారు పని చేయట్లేదు, వారు సంపాదించుటలేదు, అయినా కూడా వారు ఆ ప్రత్యేకింపబడినటువంటి స్థితిలో దేవుని సన్నిధి వారితో వస్తుంది. కనుక అరణ్యంలో పోషింపబడ్డారు, ఎడారిలో పోషింపబడ్డారు, అడవులలో పోషింపబడ్డారు, మరి మార్గము లేని సముద్ర జలాల గుండా కూడా మార్గమును ఏర్పాటు చేసుకుని వెళ్ళగలిగారు. అంటే అన్ని సీజన్లలో, అన్ని కాలాలలో, మరి 40 సంవత్సరాల పాటు ఆ సన్నిధి క్రింద వారు ఉండుట వలన ఆ 40 సంవత్సరాలు వారు చక్కగా దేవుని చేత పోషింపబడ్డారు, రక్షింపబడ్డారు, కాపాడబడబడబడ్డారు. మరి ఎందుకనంటే వారికి దేవుడు ఆ ప్రత్యేకతను ఇచ్చి ఉన్నాడు, ఆ ప్రత్యేకమైన ప్రయాణమును వారికి అనుగ్రహించి ఉన్నాడు, ఆ ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడు. కనుక అయితే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, అదేవిధంగా వారితో 40 సంవత్సరాలు మరి వారిని నడిపించడమే కాదు, మనల్ని కూడా, మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు మనకు తోడయ్యుండి, వెళతాను, ముదిమి వచ్చి వరకు ఎత్తి పట్టుకుంటాను, ఇది మొదలుకొని నేను నిన్ను విడువను, ఎడబాయను, ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఉండగా ఆ వాగ్దానం మన ఎళ్ళ నెరవేర్చబడుతూ మనము ముందుకు వెళ్ళాలంటే ఓ ప్రత్యేకింపబడినటువంటి జనముగా
మనము కనబడతాము దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు. ఎందుకంటే దేవుని సన్నిధి నిన్ను అటు ఇటు తొట్టిల్లనివ్వదు, దేవుని సన్నిధి అటు ఇటు నిన్ను వెళ్ళనివ్వదు, దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించేలాగా చేస్తుంది. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నీవు ఆయన సన్నిధి ఉన్న అడుగులోని నువ్వు వేయగలదు. ఎందుకంటే ఎక్కడ దేవుని శాంతి సమాధానం ఉంటుందో అక్కడే నువ్వు అడుగు పెడతావు. అంటే ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడే నువ్వు అడుగు పెడతావు. దేవుని సన్నిధి లేని ఇంటికి వెళ్ళావు, దేవుని సన్నిధి లేని స్థలంకి వెళ్ళావు, దేవుని సన్నిధి లేని మరి మనుషులతో నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే ఎల్లప్పుడూ నువ్వు శాంతిని అనుభవించాలి కనుక. ఈ ప్రత్యేకతను మనం మన జీవితాల్లో కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తాను.